ప్రకటించక ముందే గుంటూరులో పత్తిపాడు అభ్యర్థికి మద్దతు తెలియజేశాము. పత్తిపాడులు కూడా మేము గణనీయంగా మా బలం ఉంది అక్కడ తాడిశెట్టి ఫ్యామిలీకి. అక్కడ మన ఎటువంటి అన్కండిషనల్గా నేను పత్తిపాడు అభ్యర్థికి మద్దతు చెప్పాను. ఇంకా తెలుగుదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు ఎవరికైనా మా సహకారం కావాలంటే తప్పనిసరిగా అందిస్తాం. దాంట్లో అన్కండిషనల్, దీనికి ఎటువంటి కండిషన్స్ ఏమి లేవు. ఎక్కడ బీసీలకి, ఎక్కడ ఎస్సీలకి, ఎస్టీలకి, ఎక్కడ మైనారిటీలకి అన్యాయం జరిగినా కానీ, ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా కానీ ఎవరిని క్షమించకుండా వారికి తగినటువంటి శిక్ష పడే విధంగా పత్తిపాడు పొందు నియోజకవర్గాల్లో కాళిశెట్టి సోదరులు అడ్డ లేకుండా ఎవరు గెలిచే పరిస్థితి లేనటువంటి పరిస్థితులు కూడా రెండు నియోజకవర్గాల్లో వాళ్ళు చేసే డబ్బు కూడా మేము ఖర్చు పెట్టుకొని చేయడం జరిగింది. ఒక 20 రోజులు ఫోన్లు చేసి నా కూతురు పెళ్లి కార్డు ఇవ్వాలంటే 20 రోజులు ప్రయత్నం చేస్తే ఆఖరి 21వ రోజు నాకు కార్డు ఇచ్చేటానికి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. నా రాజకీయ భవిష్యత్తు ఏంటంటే ఇంతవరకు మరి మీరు ఏమిటువంటి ఆలోచన చేయలేదని పదే పదే మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి కబుర్ల మీద కబుర్లు ఒక కనీసం ఒక 1 సంవత్సరం 6 నెలల పాటు నేను అడిగితే ఆయన ఒక్కసారి 1 నిమిషం అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం తీసుకుని వెళ్ళి నా ఏంటండి నా భవిష్యత్తు అన్నప్పుడు ఆయనకేం చేయనన్న బాధపడేవాడిని కాదు. మేము ఇచ్చే పరిస్థితులు లేదు, తర్వాత చూద్దామన్నా బాధపడేవాడు కాదు. ఆయన నన్ను సూటిగా అడిగిన ప్రశ్న, అన్నా మీదేం కులం అని అడిగాడు. మేము సగర్లో అన్నాం. సగర్లు అంటే ఏంటి అన్నాడు. సగర్లు అంటే ఎవరో తెలియనటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఎదురుగా కూర్చొని ఏంటి అని నాకు ఈ కర్మపరిస్థితి ఏమనుకున్నాను నేను. అక్కడ 10,000 అక్కడ 10,000 అక్కడ 5,000 ఉంటారు తప్పితే ఒకే నియోజకవర్గంలో 100,000 మంది ఉండే పరిస్థితి లేదంటే ఉన్న వాస్తవం ఇదే చెప్పాను. అయితే మీకు ఏం చేయలేమన్నా చాలా సంతోషం. నన్ను అసలు ఎన్నికలు 150 కులాలు 150 కులాలు బీసీలు ఎవరైతే ఉన్నారో పేర్లు కూడా తెలియనటువంటి ముఖ్యమంత్రి ఒక పక్క చూశారు. ఆ రోజున మేము చేసేటువంటి ఎమ్మెల్యే పదవి మేము అనుభవించినట్టుగా, మేము ప్రజలకి అందించినట్టుగా, ప్రజలకు సేవ చేసినట్టుగా ఈ రోజు పరిస్థితులు, ఈ రోజు సమాజం అంత ఈజీగా లేదు. అంత ఆ స్థాయిలో ఆ పదవిని మేము ఎలా ఉపయోగించి ఎంతమంది కొన్ని 1,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి సందర్భం ఆ రోజుల్లోనే మేము చేశాం. ప్రత్యేకంగా సగరులు అనే పదాన్ని ప్రస్తావించినటువంటి నాయకుడు ఎవరున్నారంటే ఆయన చంద్రబాబు గారు. ఇంకా ఈ ముఖ్యమంత్రికి సగర్లు అంటే ఎవరో తెలియదు. కనీసం కులం పేరు చెప్పినా కానీ ఓ ఈ కులం నాకు తెలుసన్నా, మీరు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అనే గుర్తింపు లేదు. నారా లోకేష్ బాబు గారు పోయినసారి 5,000 4,000 తేడాతో ఓడిపోతే దానికి 10 మెజారిటీతో గెలవాడు. 50,000 పై చురుకు మెజారిటీతో గెలిచేదాకా ఈ ప్రాంతంలో ఊరు తిరిగి ప్రతి ఒక్క బీసీ నాయకుడి యొక్క తలుపు తట్టి తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ బాబు గారికి ఓటేజ్ 50,000 పై చురుకు మెజారిటీ వచ్చేదాకా నేను కృషి చేస్తాను. మనస్ఫూర్తిగా కసితో పనిచేస్తాను, నేను కసితో ఉన్నా. నేను గాయపడ్డ పులిని ఇప్పుడు ఈ గుంటూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఒక్క నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కలిసే పరిస్థితి లేదని తెలుసుకోమని ఈ సందర్భంగా సగరులు అని ఒక కులం ఉంది, దాని ఉనికి కూడా తెలియనటువంటి ఈ ముఖ్యమంత్రికి మనం ఓటేయాల్సిన అవసరం లేదు. సగరులకి మేము న్యాయం చేస్తాము, సగర్ని మా గుండెల్లో పెట్టుకుంటాము, సగర కుటుంబాలకు మేము సముచిత స్థానం ఇస్తామన్న చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలా, అసలు కులం పేరు తెలియదు వీళ్ళకి ఓటేయాలా అని మమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నా. పార్టీ ఏది ఉంటే మన కుటుంబాల్ని మన కులాన్ని ఆదరించినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తప్ప ఒకటి కాదని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. గాటుగానే జవాబు ఇస్తానని కూడా జగన్ గారికి తెలియజేస్తున్నా. మీకు ఘాటు తప్పదు, గుంటూరు మిర్చి ఘాటు తగిలింది జగన్. ఏదున్నా కానీ మీ అందరికీ నేననే వాడిని ఒకటి ఉన్నాను అనేది గుర్తుపెట్టుకోండి. ఏ సమస్య ఎప్పుడు వచ్చినా, అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ టైమైనా మీ అందరికి అందుబాటులో ఉంటాను. తప్పనిసరిగా రేపు మన లోకేష్ బాబుని గెలిపించుకున్న తర్వాత ఈ మంగళగిరిలో ఉన్న సగర్లు ఏదైతే రాజకీయంగా ముందుకు రావాలనుకుంటారో వారికి నా మాటగా చెప్పి మన వాళ్ళందరినీ కూడా రాజకీయంగా మరి ముందుకు వెళ్ళే విధంగా అవకాశాలు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని. త్వరలో ఆ దుర్మార్గుడి పార్టీ నుంచి నిజంగా చెప్పిన మాటలు వాస్తవం. ఇప్పటికైనా చేతులు కాల్చుకోకుండా
బయటకు వచ్చినందుకు మీకు 1000 కోట్లు నమస్కారం. థ్యాంక్ యూ సార్.